హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడ్జెట్ బలాదూర్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే కాశీమేడు అనే ఒక ఫిష్ మార్కెట్ హోల్సేల్ ఫిష్ మార్కెట్లో ఉన్నాము. అండ్ మనం బోట్ మీదే కూర్చొని ఉన్నాము. ఇది చెన్నైలో నడుస్తుంది. ఇది ఒక 200-300 సంవత్సరాలు క్రితం నుంచి జరుగుతుంది. ఇది అంత క్లియర్గా ఇప్పుడు నుంచి జరుగుతుందో ఎవరికి తెలీదు. అండ్ ఇంకో చెప్పాలంటే ఇక్కడే సౌత్ ఇండియాకి టోటల్గా ఇక్కడ నుంచి ఫిషెస్ ఒక 70% దాకా వెళ్తుందన్నమాట. అందుకోసమే నేను తిరుపతి నుంచి నైట్ 12 గంటలకు బయలుదేరి ఎర్లీ మార్నింగ్ 3 o'clock అంతా ఇక్కడికి వచ్చి వీడియో తీస్తున్నాను. అండ్ చూడండి, ఇవే బోట్స్. ఈ లైన్గా మొత్తం ఎట్టకాదు ఒక 1000 బోట్స్ దాకా ఉంటాయి. మొత్తం ఫిషెస్ని ఇక్కడే హోల్సేల్లో తీసి ఇక్కడే రీటైలర్స్కి అమ్ముతారు. వాళ్ళు ఇంకా వేలం పాట పడతారు, కానీ కేజీలు లెక్కన అమ్మేదంతలా వేలం పాట. ఇప్పుడు బుట్ట ఈ ప్రైస్ అను అంటే ఒక బుట్ట 300-400 అండి. మీరు ఎంత బేరం మాట్లాడుకుంటే అంత. అండ్ ఈ వీడియోలో పోను చూద్దాము. చూడండి, ఇది ఒక బోట్. దీంట్లో ఫిష్ చూడండి ఎంత పెద్దది ఉందో. అది ఎట్లా కాదన్నా 30-40 కేజీలు ఉంటుంది. అంటే 35-40 కేజీలు ఉంటుంది. చూడండి, నాది ఎన్న మిన్న వాళ్ళే. అది ఎన్న మిన్న, అది కడోరావా? అది ఎరవచ్చుమా, బిత్తుకి కడమడిమా. ఫ్రెండ్స్ చూడండి, చాలా పెద్ద ఫిష్, కడోరా అంటారు. పార చాప అంటారు, చూసారా? కడోరా పార అంటారు. అసలు దాన్ని ఎత్తి చూపించక కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అంత వెయిట్ ఉంది అది. వాళ్ళు ఇంక ఎత్తలేకట్టే వదిలేశారు. అప్డే సుమా అప్డి తూకి నెత్తిన మరి కాటంగా. ఫ్రెండ్స్ ఫైనల్గా ఒక 75% ఎత్తగలిగారు అంతే. ఎత్తని కిలో వరకన్నా 30 కిలో వరకుమా, నియర్లీ 30-35 కేజెస్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇది మెత్తాలు, ఇవి రొయ్యలు, అది కెరంగా అంటారు ఆ ఫిష్. ఇంకా ఇక్కడ మనం చూడండి కొత్త రకాల ఫిష్ చాలా ఉంటాయి. చూడండి ఎండ్రకాయలు చాలా ఫ్రెష్గా ఉంది. నా ఇదిలా ఎన్నదన్నా ఇది ఎరావా? ఫ్రెండ్స్ ఇది ఒక రకమైన రొయ్య అంట. చూడండి ఎలా ఉందో, అన్ని ఫ్రెష్గానే ఉంది. కిలో 300? ఫ్రెండ్స్ ఇది ఇక్కడే కేజీ 300 చెప్తున్నారు. ఎండ్రకాయ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఎండ్రకాయలో నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను. ఇది చూసారా, ఇది మగది. ఇది ఎలా చెప్తున్నా అంటే ఇలా అతుక్కొని ఉంటుంది. ఆడది చూసారనుకోండి, ఇది ఇలా టక్కని ఊడి తీసే ఇలా తీస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట, అలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఆడది. చూడండి ఎండ్రకాయలని ఎలా డివైడ్ చేస్తున్నారని, అది టైగర్ ఎండ్రకాయలు అంటారు. అక్కడ ఉంది చూసారా, మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియట్లేదు. ఇవి ఒక రకమైన ఎండ్రకాయలు అనమాట. ఇలా బోట్లో నుంచే డివైడ్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ చూడండి ఫ్రెష్ సొరా చేప. నా ఇది ఎన్న మన్న మిన్న, ఇది ఎన్న మిన్న పారయ్యా? ఇది కడోరా. ఫ్రెండ్స్ చూడండి, ఇది పార చేప అంటారు. ఎంత పెద్ద ఫిష్ చూడండి. ఎలా కదైనా ఒక 3.5-4 కేజెస్ దాకా వస్తుంది. నా ఇది ఎవరో కిలో వరన్నా, ఒక 5-6 కిలో వరమా, ఒక 5 కేజెస్ దాకా వస్తుంది అంట. నా ఇది వేల ఎవరో పోవన్నా ఉంగులు తెరించి అదే పెరిగితే పార. ఫ్రెండ్స్ ఇక్కడ కేజీ 150 చెప్తున్నారు. మన ఊర్లో మినిమము 350-450 చెప్తారు. కేజీ 150 అంటే ఈ చేప మొత్తానికి 700-750 తీసుకోవచ్చు అనమాట. ఇటు చూడండి డివైడ్ చేసేది. మనం ఇప్పుడు బోట్ మీద ఉన్నాము. నండిను
ఎన్నస్ మీన్స్ ఉన్నీంగ మొనకండ మొనకండ ఫ్రెండ్స్ చూడండి ఇది మొనకండ చాప అంటున్నారు నాకు తెలుగులో అంతగా నేమ్ క్లియర్ గా తెలియదు ఫ్రెష్ గా ఉంది చాపల ఫ్రెష్ గా ఉందా లేదా తెలుసుకునే దానికి దీని కళ్ళని బట్టి చెప్పేవచ్చు అన్నమాట చూడండి కళ్ళు ఎంత క్లియర్ గా ఉందో అది ఫ్రెష్ చాప ఇంకా కొంచెం బ్లర్ గా ఉంటే అది ఫ్రెష్ కాదు ఈడ పాత చేపలేం ఉండదు కాబట్టి నేను క్లియర్ గా చెప్పలేకున్నా ఇది ఎలా కాదని ఒక బుట్ట 14-15 కేజెస్ ఉంటుంది దీని ప్రైస్ 1000 రూపీస్ దాకా పోతుంది అంటున్నారు చెన్నైలో అమ్మే ఫిషెస్ అన్ని ఇక్కడ నుంచే వెళ్తుంది అన్నమాట చూడండి వ్యాపారస్తులందరూ ఇక్కడ నుంచే కొనుక్కొని వెళ్తున్నారు ఫ్రెండ్స్ చూడండి శంకర అలాగా కొంచెం కళ్ళు పెద్దది ఉంది చూసారా ఇది కాకాష్ అంటారు అది చూడండి ఆక్టోపస్ ఉంది కింద చనిపోయి ఆడి పక్క ఉండేదంతా శంకర చేపలే ఇంకా మొత్తము ఇక్కడ ఇంకొక ఫిష్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇంకొక పెద్ద ఫిష్ చూపించబోతున్నారు దాని పేరు కలవాన్ ఫిష్ అంటారు చూడడానికే భయంకరంగా ఉంది వావ్ అది వెల ఎవరు వరకునా ఫ్రెండ్స్ ఆ ఫిష్ ఇక్కడే కేజీ 600 దాకా వస్తుందంట మన దగ్గర వచ్చే కొద్దికి 1000-1200 దాకా ఉండొచ్చు గైస్ ఇప్పుడు మనం నెక్స్ట్ బోట్ మీద ఉన్నాము చూడండి ఎండ్రకాయలు డివైడ్ చేస్తున్నారు రెగ్యులర్ గా మనం చూసే ఎండ్రకాయ అది ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఈ బోట్ లో మోస్ట్లీ ఎండ్రకాయలు ఎక్కువ ఉంది అంటే వాళ్ళు వేసే వల్ల బట్టి ఫిషులు దొరుకుతాయన్నమాట గైస్ చూడండి ట్రైసైకిల్ లో ఫిషెస్ ని నింపుతున్నారు ఇది శంకర చేప ఇదేనా మిన్న ఇది కిలిచ చేప అంట ఇవన్నీ అదే చేపలే ఇప్పుడే బోట్ నుంచి ఫ్రెష్ గా దింపుతున్నారు అక్కడ ఉంది చూసారా కేజీ 300 చెప్పారు ఒక రకమైన రొయ్య అది చూడండి పెద్ద పెద్ద చేపలు అవన్నీ ఈ బోట్ నుంచే దింపింది ఇది పీక్ బిజినెస్ టైం అనమాట ఎర్లీ మార్నింగ్ 3 to 6 o'clock అందువల్ల అందరు బిజీగా ఉంటారు కాబట్టి మనకి వీడియో తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది చూడండి అందరు ఎంత బిజీగా వర్క్ చేసుకుంటున్నారు ఒక సైడ్ వ్యాపారము వేలంపాట ఇంకొక సైడ్ ఎక్స్పోర్ట్ ఇంకొక సైడ్ దింపుతున్నారు సైడ్ చూసి సాయి గైస్ చూడండి ఇప్పుడు పెద్ద చేపల్ని దింపబోతున్నారు బోట్ లో దేవుడా ఎలా కాదన్నా 35-40 కేజీలు ఉంటుంది ఆ ఎన్న మిన్న అది పారయ్యా ఇది ఎలా కాదన్న 80 లవా ఇది పార చేప అది శీల ఛానల్ టీవీ ఛానల్ నా తెలుగు తెలుగు టీవీ ఆ ఇల్ల ఇల్లనా తెలుగు ఛానల్ నా చూడండి ఎంత పెద్ద ఫిషెస్ ఉన్నాయి ఇంకా అందరూ డివైడ్ చేసుకునే వర్క్ లో ఉన్నారు అంటే చేపలు పట్టేటప్పుడు మిక్సింగ్ వలలో పడేది అన్ని మిక్స్ అయిన చేపలే పడతాయి వీళ్ళు ఇంకా డివైడ్ చేసుకుని ఇలా బుట్టలో వేసుకుంటున్నారు గైస్ చూడండి ఈ ట్రైసైకిల్ మొత్తం వాళ్ళ చేపలే ఇది ఎన్న మిన్న ఇది కాసాంబార ఇది వెల ఎవరో సొల్ల ముడిందా కూడా కాసాంపారయా ఫ్రెండ్స్ ఇంత ముందు పార చేప చూసాం కదా పెద్ద పెద్దవి అలాంటిది ఇది చిన్న చేప కాసాంపార అంటారు ఇది బుట్ట మొత్తం ఎటగదన్నా 15 కేజీలు ఉంటుంది 400-500 దాకా చెప్తున్నారు
నేను ఓపెన్ గా చెప్తున్నా, తిరుపతిలో నేను కొనేటప్పుడే కేజీ 250-300 తక్కువ లేదు. ఇది ఇక్కడ బుట్ట మొత్తమే 400కే పడుతుంది. అంటే వాళ్ళు తీసుకొని వచ్చేది ట్రాన్స్పోర్టేషన్, ట్యాక్స్ అవి ఇవి ఉంటాయి. బట్ ఇక్కడ రేట్లు వినగానే నాకే ఆశ్చర్యం వేసింది ఫ్రెండ్స్. ఈ ట్రైసైకిల్ మొత్తం కుంబులి చేపనే ఎక్కిస్తున్నారు. ఎవ్వరో రేట్ ఎవ్వరో పోవను త్వరమ్మా. ఇది మొత్తము 15 కేజీలు ఉంటుంది. దీని రేటు 600 దాకా పోవచ్చు అంటున్నారు ఒక బుట్ట. ఈరోజు మార్కెట్ ప్రైస్ బట్టి, మార్కెట్ ప్రైస్ మారుతూనే ఉంటుంది. నండినా గైస్, ఇది ఇంకొక బోట్ నుంచి దింపే చేపలు. అయితే ఎన్న మీన్ ఇది? తుంబులి. ఇది ఇది తుంబులి. ఇది కొత్తువ. ఇది కొత్తువ. పన్నెండ నంబర్ సెరప. ఈ ఫిష్ చూసారా? ఇంత వీడియోలో చూసుంటారు, చాలా పెద్దగా ఉండే చేప. దీన్ని చెప్పులు ఫిష్ అంటారంట, తమిళ్లో సెరుపు మీన్ అంటారు. చూడ్డానికి చెప్పుల షేప్ లో ఉంటుంది కాబట్టి దీని ఒరిజినల్ నేమ్ వీళ్ళు తెలియదు అంటున్నారు. తుమ్ములి ఉంది సార్, ఇది 400 పోతుందంట. ఇది 700 రూపాయలు. ఇది 700 రూపాయలు 600 రూపాయలు. ఇది 500 దాకా పోతుంది. పేరు ఏమన్నా సొన్నీ మందర కొత్తువ. 500 దాకా పోతుంది అంట బుట్ట. ఇది చెప్పులు చేప ఉంది చూసారా? కేజీనే 120 చెప్పన్నారు. ఇది త్వరా చేప కన్నా టేస్ట్ ఎక్కువ ఉంటుందంట. అలుకు మీనా? అప్పుడినా ఆహా ఫ్రెండ్స్, అక్కడ ముందర చూపించాను చూసారు నవరా ఆ చేపలు. అయితే ఎవరన్నా ఈ బుట్ట మొత్తం 200కి ఇస్తున్నారు. ఇంకా దింపుతున్నారు మెత్తాలు, అవన్నీ దింపుతున్నారు. అటు చూడండి మెత్తాలు చేప అవి. నా నెత్తిలు ఎవరో పోదన్నా? ఓ ఆ బుట్ట మొత్తము కలిపి 1200 నుంచి 1500 దాకా పోతుంది సైజ్ బట్టి అన్నమాట. ఫ్రెండ్స్ అలా హోల్సేల్ షాప్స్ చూస్తూ వస్తుంటే చూడండి 20 కేజీల ఫిష్. దీన్ని కడవరా అంటారు. 20 కేజీలు దాకా ఉంది. అక్కడ చూసారా? అది 8.5 కేజీ ఉంది పెద్ద చేప. దాని ప్రైస్ 4800 చెప్తున్నారు. ఇప్పుడే బేరం మారుతున్నారు. 4000 రూపాయలు కడుతున్నారు. వాళ్ళు ఏమంటే 4500 తగ్గండి అంటున్నారు. లాస్ట్కి 4200కి బేరం కుదుర్చుకున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ వెలంపాటికి పెట్టుండేది రొయ్యలు. ఇది రేటు చెప్పొచ్చు కానీ ఇవన్నీ వేలంపాటికి పెట్టింది. వేలంపాటి బట్టే రేట్లు అనమాట సంకర చేపలు. ఇంత ముందు పెద్ద చేప చూపించాను చూసారా, పార. అది అక్కడ చూసారా పెద్దది? అది పార చేపే. చూడండి ఆక్టోపస్ లాగుంది కదా. టీవీ ఛానల్ అని చెప్పకుండా ఇంకేం చెప్పేదా? ఫ్రెండ్స్ ఇవన్నీ రీటైల్ షాప్స్. వేలం పట్టేస్తున్నారు ఇంకో చోట. ఇది ఎన్న మీన్నా? నవర. సంకరా చేపలాగా ఉంది చూసారా, కానీ ఇక్కడ ఎల్లో ఉంటుంది, దాన్ని నవర అంటారు. అది కెడంగావన్నా? ఇది తుంబిలి. చూడ్డానికి కెడంగా చేపలాగే ఉంటుంది. రేట్ ఎవరు అన్నా? అదే రేట్ ఎవరు ఇరుకు కూడ 300 రూపాయ. ఫ్రెండ్స్ ఈ నవర చేప 500కి లాస్ట్ బేరం కుదిరింది. ఇది చూసారా? ఇది కెడంగా అంటారు. అది నన్ను ఇన్నోన్ను సున్నీగా తుంబులి అన్నారు చూసారా? ఇది 350 రూపాయలకి లాస్ట్ బేరం కుదిరింది. ఫ్రెండ్స్ ఇది ఇంకొక షాపు. చూడండి దీన్ని వెళ్ళ ఓడ, దీన్ని తెల్ల ఓడ అంటారు. అంటే ఇది ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఓడ అంటారు. ఇది 1300 కుదిరిందంట బుట్ట. అంటే 15
తెలుగు ఛానల్ నా ఆమా గైస్ అన్ని రీటైల్ కి రెడీ అవుతాంది చూడండి లైన్ లో నిలబడుకొని ఉన్నాయి బండ్లంతా చూడండి అన్ని వేలం పాటికి నిలబడు ఎనక టైర్ కాల్ మీదకి తెని ఫ్రెండ్స్ అన్ని వేలం పాటి కోసం వెయిట్ చేస్తున్నాయి ఎవర ఎంత వేలం పాట పాడుకుంటే అంత అమౌంట్ అన్నమాట ఏ ఫిష్ ఏ రేట్ అని మనం చెప్పేదానికి లేదు అది వేలం పాట పాడేదాన్ని బట్టే కానీ నా వల్లైనంత వరకు రేట్ అడిగి చెప్తున్నా మీకు ఫ్రెండ్స్ అలా చూస్తూ వస్తే ఇక్కడ ఆక్టోపస్ టైప్ లో ఒక చాప కనిపిస్తుంది దీన్ని కడమ అంటారు నాకు కూడా ఎవలోకి పోతుందా ఇప్పు ఇది అంత పెరియ కడమ అంటే కిలో 320 రూపాయ ఆ ఇది అంత 100 రూపాయ ఇది చిన్నది 70 100 రూపాయలకి హోల్ సేల్ పోతుంది పెద్దది అయితే 300 రూపాయలకి పోతుంది అంటే వేస్టేజ్ పోతుంది కాబట్టి ఆ రేట్ అన్నమాట గైస్ మెత్తాలు మత్తి ఇది చూడండి ఇది 100 రూపాయలు చెప్తున్నారు బుట్ట నవర చాప గైస్ మీకు ఒక విషయం చెప్పాల్సిందే ఇక్కడ కింద ఉన్న చాపలు చూసారా ఇవన్నిటినీ తీసుకెళ్ళినా కూడా సరే మన రెండు పెళ్ళిళ్ళకి కావాల్సిన చేపల పులుసు చేపల ఫ్రై అన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక బోటు వీళ్ళ దగ్గర అన్ని స్పెషల్ ఫిషెస్ ఏ దింపుతారు ఇది మత్తి చేప అంటారు ఇది కొంచెం రేట్ తక్కువ ఉంటుంది ఇది చూడండి నా నా ఇబ్బి కాటన్ నా ఇబ్బి మొగత గిట్ట చుమ్మా ఒక ఫోటో ఎడతారా ఫ్రెండ్స్ ఇబ్బి ఇబ్బి తరం ఫ్రెండ్స్ చూడండి స్ట్రింగ్ రే చేప ఇది ఎలా ఉందో చూడండి ఎవలో రన్న ఇది కిలో ఫ్రెండ్స్ ఆ స్ట్రింగ్ రే చేప కేజీ 400 వస్తుంది ఇక్కడ హోల్సేల్ ప్రైస్ కి ఇంకా అది కాకుండా వీళ్ళ దగ్గర సొరా చేప ఉంది ఇవన్నీ సొరా చేపే నా ఇది ఎవలో అన్న కూడా 3000 ఫ్రెండ్స్ ఈ చేప ఈ సొరా చేప బుట్టం చూసారా ఇది 3000 అంట దాదాపు 15 కేజీల దాకా వస్తుంది అది కూడా సేమ్ సొరా చేపే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకొక బోట్ చూస్తున్నాము ఇదేనా మిన్న ఇది వాళ్ళ చేప అంటారు వెల ఎవరు పోవన్న ఊరు కూడా ఫ్రెండ్స్ చూడండి ఈ చేప మనకి కేజీ 300 అని అమ్ముతారు వీళ్ళు బుట్ట మొత్తమే 500 కి ఇస్తున్నారు అంటే 15 కిలోలు అదేనా మిన్న ఇది మిక్స్డ్ ఫిషెస్ అన్ని మిక్స్ అయి ఉంటుంది ఇది కూడా సేమ్ అదే రేట్కే ఇస్తారు కాకపోతే మనం డివైడ్ చేసి అమ్ముకోవాలన్నమాట